తుని మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గ వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు ఏలూరు బాలు పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు భుజాన వేసుకుని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వైకాపా అభ్యర్థి ఏలూరు సుధాబాలు మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. యువజన నేత ఏలూరు బాలు సారథ్యంలో వార్డుల్లోనూ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో వార్డులో బాలు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. పార్టీ శ్రేణులు వైకాపా కరపత్రాలు ఓటర్లకు పంచి నవరత్నాల గురించి వివరిస్తూ సంక్షేమ పథకాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. మూడవ వార్డు అభ్యర్థి కర్రీ సత్య జగదీష్ కుమార్కు మద్దతుగా ఏలూరు బాలు రేలంగి రమణగౌడ్ పోతల లక్ష్మణ్ అనిశెట్టి సూర్య చక్రారెడ్డి బోటపాటి శ్రీను తదితరులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాబిరెడ్డి శ్రీనివాస్ కర్రీ నాగేశ్వరరావు కడారి జేమ్స్ మీలా కన్నబాబు మాజీ కౌన్సిలర్ కర్రీ అమరావతి దండా పుష్పమ్మ భవాని తదితరులు పాల్గొన్నారు.